Welcome to DISA. DISA means Digital India Smart Achievers. This program is conducted in Pasvedala Gramam. This program is minimum 7 days. That is the connection to our SJ Srinivas sir, my mentor. Atanu maaku baaga help. Endukante maaku mem education, well education kaadanatledu. Kaani computer gurinchi eppudu maaku enta knowledge ledu. కానీ కంప్యూటర్ అంటే ఏంటి, ఎవరు, ఎక్కడ ఉంటుందో, అసలు ఎలా ఉంటుందో మనకి మాకేమీ తెలియదు. మేము కంప్యూటర్ నేర్చుకుందామని ఏదో ఫార్మ్లేట్ వస్తే కంప్యూటర్ చెప్తారా, ఏం చెప్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారా, సబ్జెక్ట్ వస్తుందా అనుకున్నాం. కానీ ఇంత ఇంత 7 డేస్లో ఇంత సబ్జెక్ట్ వస్తుందని, ఇంత నాలెడ్జ్ మేము తెలుసుకుంటామని మేము అసలు అనుకోలేదు. ఈ 7 డేస్లో 12 సెషన్స్ జరిగినాయి. ఈ 12 సెషన్స్లో కూడా చాలా గొప్ప క్లాస్ మేము విన్నాము. ఇంత క్లాస్ ఎప్పుడు నేను లైఫ్లో అయితే వినలేదు. 7 డేస్లో ఇంత పెద్ద సబ్జెక్ట్ నేర్చుకున్నామంటే ఇది చాలా గొప్ప విషయం. ఇది ఎలా అంటే కంప్యూటర్ గురించి, సాఫ్ట్వేర్స్, హార్డ్వేర్స్, సిపియు. సిపియు మీన్స్ సెంట్రల్ ప్రాసెసెస్ యూనిట్స్. సిపియులో ఉండే మదర్ బోర్డ్, ర్యామ్, ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ, ఉండే చిన్న చిన్న చిప్స్, ఇవన్నీ చాలా అంటే మీకు సిపియులో చాలా. సిపియు అంటే మేము జస్ట్ డబ్బా అనుకున్నాం. కానీ సిపియులో అన్ని పార్ట్స్, ఇంత హార్డ్వేర్ ఇంత ఎలా ఉంటుందని మేము అసలు అనుకోలేదు. ఇలా హార్డ్వేర్, సాఫ్ట్వేర్, ఆపరేటింగ్ సిస్టమ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్, ఇంటర్నెట్వర్క్, ఇంట్రా నెట్వర్క్, ఇలా ఇన్ని పార్ట్స్ ఇంత ఎలా ఉంటాయని మేము అసలు అనుకోలేదు. నెంబర్ ఆఫ్ పిక్సెల్స్, వీడియో క్రాపింగ్, క్రాపింగ్, ఎడిటింగ్, ఫార్మేటింగ్, ఇలా మేము ఈ 7 డేస్లో చాలా నేర్చుకున్నామండి. ఇది కానీ ఇంత సబ్జెక్ట్ ఇంత 7 డేస్లో నేర్చుకున్నామంటే చాలా ఇంట్రెస్ట్. అది మాకు కూడా చాలా ఈ అవకాశం ఇచ్చినందుకు అసలు చాలా గొప్పగా ఫీల్ అవ్వాలి. మేము ఏదో పామ్లెట్స్ ఇచ్చారు కదా అని ఏదో సబ్జెక్ట్ నేర్చుకుందామని వచ్చాను. కానీ ఇంత 7 డేస్లో మైక్రో ఎంఎస్ ఆఫీస్, ఎక్సెల్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్, ఇది ఫైల్స్ క్రియేట్ చేయడం, ఫోల్డర్స్ క్రియేట్ చేయడం, అది స్కానింగ్ చేయడం, ప్రింటర్, స్కానింగ్, ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా ఆఫ్ చేయాలి, ఎలా ఆన్ చేయాలి, అసలు వాట్ ఈజ్ ఇంటర్నెట్, ఇంటర్నెట్ ఎక్కడ ఉంటుంది, మనం అసలు అందులో ఏమేమి సెర్చ్ చేసుకోవచ్చు, అసలు ఎలా అంటే అసలు మనకి సెర్చ్ అంటే అసలు ఏం ఉపయోగిస్తామో, సెర్చ్ అంటే ఏం కొడతామో అనుకున్నాం. కానీ సెర్చ్లో మనకు కావాల్సిన విషయాలు అన్నీ తెలుసుకోవచ్చా, అంత మనకు తెలియని విషయాలు అన్నీ ఉంటాయని మాకు అసలు ఇప్పుడు దాకా తెలియదండి. గూగుల్లో, యూట్యూబ్లో మాకు మామూలుగా మనం ఏదైనా పని చేస్తుంటే మంచి చెడు రెండు వస్తాయి. మంచిని గ్రహించాలి, చెడుని వదిలేయాలి, అంతే. మా మెంటర్ చెప్పింది ఏంటంటే మాకు మెయిన్ పాయింట్స్, టేక్ ఇట్ ఈజీ, కూల్ ఇగ్నోర్. ముందు టేక్ ఇట్ ఈజీగా తీసుకోవాలి. ఏంటి అసలు ఏంటి ఇంకా వదిలేసేది, టేక్ ఇట్ ఈజీగా తీసుకోవాలి. ముందు కూల్ అయిపోయిన తర్వాత కూల్ ఓకే ఉంటే ఏమైంది, మనం ఏం చేద్దాం అనుకుంటే అది దాన్ని చూసుకోండి. మీకు అలాంటి ఎవరు మంచి చేస్తే చెడు ఎవరో ఒకరు వస్తారు, ఇది చెయ్యండి అలా చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి ఎవరైనా అంటారు అలా వెనకాల అని మనం పట్టించుకోకుండా టేక్ ఇట్ ఈజీ, కూల్గానే ఉండం, ఇగ్నోర్, ఇంకా దాన్ని మర్చిపోవాలి. ఇంకా దాని గురించి మనం వదిలేసేయాలి, అది మర్చిపోయి మనం పని మనం ముందు చేసుకుంటూ వెళ్ళిపోవాలి, అంతే. ఈ సెర్చ్ బాక్స్లో చూసుకోవచ్చు వీడియోస్, యూట్యూబ్లో మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేయటం అసలు ఎంత మ్యాటర్ ఉంటుంది మనకు తెలియకుండా. సెర్చ్ బాక్స్లో మామూలుగా మేము ఇప్పటిదాకా ఆన్లైన్ షాపింగ్స్ కానీ, బిల్ పేమెంట్స్ కానీ, కరెంట్ బిల్ పే చేయడం కానీ మేము ఇప్పటిదాకా ఎలా చేస్తామంటే మామూలుగా మీ సేవ ఉంటుంది డైరెక్ట్గా వెళ్ళి మనీ పే చేయడం, అందరిలాగానే లైన్లో నిల్చోవడం, టైం వేస్ట్, బోల్ టైం వేస్ట్ చేయడం, అంతసేపు అంత అలా ఉంటుందండి. కానీ ఇప్పుడు కంప్యూటర్ ద్వారా ఇంత అలా నేర్చుకున్నామంటే నిజంగా ఏమి అనుకోలేదు. కంప్యూటర్ ద్వారా సెర్చ్ బాక్స్లో ఇన్ని కొట్టుకోవచ్చా, మనకు కావాల్సినవి అన్నీ ఇంత మ్యాటర్ దొరుకుతుందా, కరెంట్ బిల్స్ ఇలా పే చేయొచ్చా, ఇలా చేసుకోవచ్చా అని చెప్పి మేము చాలా తెలుసుకున్నామండి. ఆన్లైన్లో షాపింగ్, ఇంకా వెళ్ళి షాపింగ్ వెళ్ళి మనకు కావాల్సినవి చూసుకొని అన్నీ అంత కాదండి, ఆన్లైన్లో 5 మినిట్స్లో షాపింగ్ అయిపోద్ది, టైం సేవ్ ఈజీగా అయిపోద్ది, మాకు కావాల్సినవన్నీ కూడా అంత తీసుకొచ్చేయండి. ఎందుకంటే చూడండి ఇప్పుడు ఆన్లైన్లో ఏమంటున్నారంటే మాకు కావాల్సిన వర్క్, మాకు కావాల్సింది సరిగ్గా రావట్లేదు. ఏ బిల్స్ పే చేయడం, షాపింగ్, కరెంట్ బిల్స్ పే చేయడం ఇలా చాలా ఉన్నాయండి. ఇలా మాకు కంప్యూటర్ అంటే ఎంత ఎలా యూజ్ చేసుకోవచ్చు, ఎంత యూస్ఫుల్ అవుద్దని మేము అనుకోలేదు. కానీ ఇప్పుడు కంప్యూటర్ నేర్చుకున్న తర్వాత ఈ 7 డేస్ 12 సెషన్స్లో కూడా చాలా ఉపయోగించుకున్నాం కూడా మేమండి. ఎందుకంటే ఇంట్లో కూర్చొని 5 మినిట్స్లో ఆన్లైన్ షాపింగ్ కానీ, బిల్ పేమెంట్స్ పే చేయడం కానీ, ఈ మధ్య పేటిఎం ఒకటి వచ్చిందండి, అది కూడా పేటిఎం మీన్స్ పే త్రూ మొబైల్, అంటే మొబైల్ ద్వారానే పే చేయడం అన్నమాట. దిశా మీన్స్ డిజిటల్ ఇండియా స్మార్ట్ అచీవర్స్ అండి. డిజిటల్ ఇండియాలో స్మార్ట్ అచీవర్స్ కింద మేము పైకి రావాలని అనుకుంటున్నాము. ఇదేంటంటే సీఎం చేసిన ఎంపవర్మెంట్. ఈ ఎంపవర్మెంట్లో మేము కూడా బాగా పార్ట్ అవుతున్నందుకు మాకు చాలా హ్యాపీగా ఉందండి. ఈ వారం రోజుల్లో నేర్చుకునే మేము క్లాస్ బయట నేర్చుకున్నా 7 డేస్లో కంప్లీట్ అవ్వదు, అయినంత మోర్ నాలెడ్జ్ మాకు రాదు. ఎందుకంటే సార్ చెప్పిన విధానం కూడా మాకు చాలా బాగా నచ్చింది. అందరికీ అర్థమయ్యే విధానంలో సార్కి మమ్మల్ని చాలా గైడెన్స్ ఇచ్చారండి. ఎందుకంటే మాకు ఎదురు చెప్పిన తర్వాత
ఆ వర్క్ మీకు వచ్చిందా, అర్థమైందా, అసలు ఆ వర్క్లో ఉన్న కాన్సెప్ట్ ఏంటి, అసలు మీకు అర్థమైందా ఏంటి, అసలు వచ్చిందా, ప్రాక్టీస్ చేస్తున్నారా లేదా, అసలు అర్థమైందా. ఇప్పుడు వాళ్ళు సెషన్స్ కింద చేస్తారండి వారం రోజుల క్లాస్. ఇది ప్రతిరోజు కూడా క్లాస్ అవ్వగానే కూడా లాస్ట్ 5 మినిట్స్లో క్వశ్చన్స్ వేస్తారు మీకు, ఈ వాళ్ళు నచ్చింది ఏంటి, నచ్చింది ఏంటి, అసలు ఈ రోజు మీరు ఏం నేర్చుకున్నారో ఏం నేర్చుకోలేదని క్వశ్చన్స్ వేస్తారు. అలా క్వశ్చన్స్కి ఆన్సర్ చేయటం, ఆ క్వశ్చన్స్కి అసలు ఆన్సర్స్ మేము చెప్తాము, అయ్యి బాబు ఇప్పుడు క్వశ్చన్స్ అడుగుతున్నారో ఎలా చెప్పాలనుకునేవాళ్ళం. కానీ సార్ కూడా మా దగ్గర నుంచి ఆన్సర్స్ తప్పించేవారు, మేము చెప్తామని కూడా అసలు మేము అనుకోలేదు. ఇలా ఈ డిజిటల్ ఇండియాలో మేము ఇంత స్మార్ట్ టీచర్స్గా మేము పనిచేయాలి అనుకుంటున్నాము. మే యూత్ ఇంకా హౌస్ వైఫ్స్ చిన్నపిల్లలు ఇందులో వేస్తే అసలు ఏజ్ ఈ ఏజ్దే నేర్పుతున్నారు, ఈ ఏజ్ నేర్పట్లేదు అనుకంటే ఏం లేదండి. మామూలుగా ఆల్ ఎవరైనా నేర్చుకోవచ్చు, స్మార్ట్ టీచర్ కింద అవ్వాలంటే డిజిటల్ ఇండియాలో ఎవరైనా సరే నేర్చుకోవచ్చు. ఈ నిజంగా ఈ నేర్చుకున్నప్పుడు స్టార్టింగ్లో వస్తాము నేర్చుకుంటాము వెళ్తాము అనుకున్నాం, కానీ ఇంత మోర్ నాలెడ్జ్ మేము సంపాదిస్తాం అసలు అనుకోలేదండి. ఇది ఎలా అంటే మా సారు మెంటల్గా బాగా కోచింగ్ ఇవ్వటం, ఈ 7 డేస్లో మంచిగా క్లాసులు చెప్పడం, ట్వెల్వ్ సెషన్స్లో పార్ట్స్ నెంబర్ ఆఫ్ పిక్సెల్స్ మేము మామూలుగా చూడండి ఫొటోస్ తీస్తారు, ఫొటోస్లో మామూలుగా నెంబర్ ఆఫ్ పిక్సెల్స్ ఉంటాయి, ఆ పిక్సెల్స్లో అలా బ్యాక్ తీస్తారో, ఎడిటింగ్ ఎడిటింగ్ చేయడం, ఫార్మాటింగ్ చేయడం, ఫోటోషాప్ ఇలా మేము చాలా నేర్చుకున్నామండి. వీడియో క్లిప్స్, మూవీ క్లిప్స్ ఇలా చేస్తారని అసలు మాకు తెలియదు. ఒక ఫోటో తీస్తే ఫోటో తీసుకున్నామా, పోజ్ బాగుందా, బ్యాక్గ్రౌండ్ బాగుందా అని చూస్తారు తప్ప. అలా ఈ డిజిటల్ ఇండియా స్మార్ట్ అచీవర్స్లో నిజంగా ఒక పార్ట్ అనేది చాలా హ్యాపీగా ఉందండి. నిజంగా పార్ట్ ఆఫ్ ద క్లాస్ అవుతారని వారం రోజులే అంత నాలెడ్జ్ నేను సంపాదించుకుంటానని చెప్పి నేను అసలు అనుకోలేదండి. ఐ నెవర్ ఎక్స్పెక్ట్. ఈ ప్రోగ్రామ్ ఇలా 7 డేస్లో కనెక్ట్ చేశారు, మేము నేర్చుకుంటామా నాలెడ్జ్ నేర్చుకోమా, 7 డేస్లో అసలు ఏం వస్తుందో మేము అనుకున్నాం, కానీ ఇంత మూడు నాలెడ్జ్ మేము సంపాదిస్తాం అనుకోలేదు. అది ఎందుకంటే నేను కంప్యూటర్ నేర్చుకోవడానికి, నాకు ఇంటర్ కంప్లీటెడ్ ఇప్పుడు, నేను ఫస్ట్ ఇయర్ హాలిడేస్లో వెళ్ళి నేర్చుకున్నాను కంప్యూటర్ ఒక కోర్సు, ఎంఎస్ ఆఫీస్ కోర్సు. అయితే ఆ కోర్సు నేను నేర్చుకున్నాను నెల 15 డేస్ నేర్చుకున్నాను, కానీ ఆ కోర్సు ఏంటంటే ఎంఎస్ ఆఫీస్ ఎక్సెల్లో ఎక్సెల్ వర్డ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఈ 3 నేర్చుకున్నాను. 3 నేర్చుకున్నా ఏదో లైట్గా టైపింగ్ టచ్ చేశాను, కానీ ఇంతలా మోర్ నాలెడ్జ్, ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా ఆన్ చేయాలి, ఎలా ఆఫ్ చేయాలి, వాట్ ఈజ్ ఇంటర్నెట్, వేర్ ఈజ్ ఇంటర్నెట్, అసలు గూగుల్ ఎలా సెర్చ్ చేసుకోవచ్చు, మాకు కావాల్సింది యూట్యూబ్ వీడియోస్ ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఇంత నాలెడ్జ్ మాకు నిజంగా చాలా బాగా చెప్పారు సార్ మా సారు. ఆ సార్ నిజంగా మెంటర్గా ఉండటం వల్ల ఈ వారం రోజులు ఇంత అలా ఈ బ్యాంక్ ద్వారా ఉండే ఎలమటి మోహన్ రావు గారికి నిజంగా గొప్పగా థ్యాంక్స్ చెప్పుకోవాలి మేము, ఎందుకంటే ఇంత మంచిగా ప్లేస్ ఇవ్వటం, ఇంత అవైలబిలిటీ మాకు చాలా కల్పించారు. ఇప్పుడు అవే సారో క్లాస్ పెడుతున్నారు, ఇంటికి వెళ్దామంటే ఏదో కామన్ ప్లేస్ ఉండాలి కదా సార్, కామన్ ప్లేస్కి ఉండాలి కదండి, కామన్ ప్లేస్ ఇచ్చారు మాకు కింద. ఆ సార్కి నిజంగా గొప్ప థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈ అవకాశం ఇచ్చిన శ్రీనివాస్ సార్కి, బ్రహ్మాయి శాంతులకి నిజంగా థ్యాంక్స్ చెప్పుకొని ఇంతతో ముగిస్తాను.